I am the light of the world. Subscribe Christo Raju channel. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. మనము స్థాపించు మార్గము పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈరోజు ఆదివారం 31వ తారీఖు అక్టోబర్ నెల. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 12:28-34 వచనముల ద్వారా యేసయ్య మనతో మాట్లాడుతున్నారు. ఒకరోజు యేసయ్య దగ్గరికి ప్రజలు, ప్రధానాచకులు, ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళందరూ కూడా యేసయ్యను రకరకాలైన ప్రశ్నలతో పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను చెప్పమని, యేసయ్యను మనిషి ఒక ప్రశ్న, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న వేసి ఆయనతో తర్కిస్తున్నారు. అటువంటి సందర్భంలో గబగబా ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి యేసయ్యతో ఇలా అడుగుతున్నారు. బోధకుడా, దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలో అతి ప్రాముఖ్యమైన, అతి ప్రధానమైన ఆజ్ఞ ఏది అని యేసయ్యను ఆ ధర్మశాస్త్ర బోధకుడు ప్రశ్నిస్తున్నారు. వెంటనే యేసయ్య ఆ ప్రశ్నను స్వీకరించి ప్రజలందరితోనూ, ఆ ధర్మశాస్త్ర బోధకుడితోనూ యేసయ్య పలుకుతున్నారు. ఇదిగో ఇజ్రాయేలీయులారా, ఇదిగో మన దేవుడైన ప్రభువు ఏకైకుడు, ఒకే ఒక్కడు. మన దేవుడైన ప్రభు ఒక్కడే. మన దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను తండ్రి దేవుణ్ణి నీవు ప్రేమించాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలను మించిన మరొక ఆజ్ఞ మనకు లేదు అని యేసయ్య వాళ్ళందరికీ కూడా, ప్రజలకి, ప్రధానాచకులకి, ధర్మశాస్త్ర బోధకులకి యేసయ్య వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు. మిత్రులారా, ఎప్పుడైతే ఈ సమాధానం ఆ ధర్మశాస్త్ర బోధకుడు విన్నాడో, వెంటనే ఆ ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు అయిన యేసయ్యను, బోధకుడా, సమాధానం చాలా బాగా చెప్పారు మీరు. మన దేవుడైన ప్రభు ఏకైకుడు, ఒకడే. మన దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోను ప్రేమించడం, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపుము అని చెప్పిన ఈ 2 ఆజ్ఞలు సకల హోమముల కంటే, సమస్త బలుల కంటే ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే చాలు, చాలా గొప్పదైనది, ఘనమైనది, నీ సమాధానం చాలా ఘనమైనది అని యేసయ్యతో ఆ ధర్మశాస్త్ర బోధకుడు పలుకుతున్న ఆరంభిస్తున్నారా. అప్పుడు వెంటనే యేసయ్య ఆ ధర్మశాస్త్ర బోధకుణ్ణి, నీవు దేవుని రాజ్యానికి దూరంలో లేవు, అంటే చాలా దగ్గరగా నువ్వు దేవుని రాజ్యానికి ఉన్నావు అని ఆ ధర్మశాస్త్ర బోధకుడితో యేసయ్య పలుకుతున్నారు. ఆ తర్వాత ఆ ప్రజా సమూహంలో ప్రజలు కానీ, ధర్మశాస్త్ర బోధకులు కానీ, పరిసయ్యలు కానీ ఎటువంటి ప్రశ్న కూడా యేసయ్యను అడగలేదు. ఎందుకంటే ప్రతి ప్రశ్నకి కూడా ఆయన దగ్గర సమాధానం ఉంది, ఆయన సమాధానం పలుకుతున్నారు. కాబట్టి మిత్రులారా, యేసయ్య ఈరోజు మనందరితో పలికిన మాట ఆ ధర్మశాస్త్ర బోధకుడితో మాత్రమే కాకుండా మనందరితో కూడా పలుకుతున్నారు. యేసయ్య 2 ఆజ్ఞలు, దేవుడు తండ్రి అయిన దేవుడు, ఇజ్రాయేలీయుల దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు. ఆ 10 ఆజ్ఞలు కూడా ఈ 2 ఆజ్ఞలో అణిగి ఉన్నవి, ఇమిడి ఉన్నవి అని యేసయ్య మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. నీ తండ్రి అయిన దేవుణ్ణి నీవు నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, నీ పూర్ణ మనసుతో ప్రేమించాలి, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలి. అదే మొదటి ఆజ్ఞ. మరి 2వ ఆజ్ఞగా, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలను మించిన
మరొక ఆజ్ఞ లేదు. కావాలంటే ఈ రెండాజ్ఞలను ఆ పదాజ్ఞలు దేవుడు ఇచ్చిన పదాజ్ఞలతో పోల్చి చూడండి, ఆ పదాజ్ఞలు కూడా ఈ రెండాజ్ఞలో ఇమిడి ఉన్నాయి అని యేసయ్య మనకు తెలియజేస్తున్నారు ఈరోజు. కాబట్టి మిత్రులారా, ఈ రెండాజ్ఞలను పాటించండి, దేవుని రాజ్యాన్ని మీ సొంతం చేసుకోండి, దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని యేసయ్య ఈరోజు పలుకుతున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్య పరిచర్యను వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి యేసయ్య, మీ ఆత్మశక్తితో నింపండి. ఈ రెండు ఆజ్ఞలను పాటించే శక్తిని, ఈ రెండు ఆజ్ఞలను పాటించే మనస్తత్వాన్ని మాకు ప్రసాదించండి. ఈ మనోలమానాదుడు మేకే కుమారుడైన నజరేయుడైన యేసు నామములో ఫలింపజేయమని ప్రతిమాలుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, క్రిస్ రాజు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెన్ని పొందండి. Thank you.